మాంసం పులుసుకి కావాల్సిన పదార్థాలు ఉడికించిన మటన్ 350 గ్రాములు ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు కరివేపాకు కొద్దిగా ఎండు మిరపకాయలు 2 హోల్ గరం మసాలా కొద్దిగా జీలకర్ర 1/2 స్పూన్ టొమాటో గుజ్జు 1/2 కప్పు కొత్తిమీర 1/2 కప్పు పచ్చి మిరపకాయలు 3 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ పసుపు 1/2 స్పూన్ ధనియాల పొడి 1/2 స్పూన్ జీలకర్ర పొడి 1/2 స్పూన్ కారం 1 స్పూన్ ఉప్పు రుచికి తగినంత మాంసం పులుసు తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఎండు మిరపకాయలు జీలకర్ర హోల్ గరం మసాలా ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత పచ్చి మిరపకాయ ముక్కలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత ధనియాల పొడి పసుపు కారం జీలకర్ర పొడి ముందుగా ఉడికించుకున్న మటన్ నీళ్ళతో సహా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తరువాత టొమాటో గుజ్జు కొద్దిగా నీళ్ళు కొత్తిమీర వేసి మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి మటన్ బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకుంటే ఘుమఘుమలాడే మాంసం పులుసు రెడీ